మాచర్ల తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కొమ్మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి జన్మదినోత్సవ వేడుకలు పార్టీ నాయకులు కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు. నాయకులు కార్యకర్తల సమక్షంలో కేక్ కట్ చేశారు. అనంతరం కొమ్మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి పల్నాడు న్యూస్తో మాట్లాడుతూ మాచర్ల నియోజకవర్గం ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో చలమారెడ్డి, యాగంటి మల్లికార్జునరావు, పూలిశెట్టి వెంకటేశ్వర్లు, సుబని, రంగ, సత్యం తదితరులు పాల్గొన్నారు. ఫంక్షన్ ఈ రోజు మా పాఠశాల జరుపుకోవడం ఆనందక విషయం. మరి శ్రీనివాసరెడ్డి ఇంతకుముందు పార్టీని బలోపేతం చేసే దానికోసం మరి గట్టిగా కృషి చేయాలని చెప్పి కోరుకుంటున్నాను. మరి ఆయన ఎదుగుదల చూసేప్పుడే అవతల పార్టీ వైఎస్ఆర్సీపీ వాళ్ళు పార్టీ మధ్య అడ్డం పెట్టుకొని అనేక అవరోధాలు సృష్టించడం జరుగుతూ ఉంది. వీటన్నిటిని లెక్క చేయకుండా పార్టీని బలోపేతం చేసేదానికి, పార్టీ క్యాడర్ని ఉత్సాహపరిచేదానికి, పార్టీ క్యాడర్కే అవతల పార్టీ నుంచి వచ్చే బెదిరింపులు కూడా నువ్వు అడ్డుండి నిలబడి పార్టీని ముందు నడపాలని సహాయపడి మా పార్టీ యువనాయకుడు శ్రీనివాసరెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా ఆయన శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. అలాగే ఈరోజు నుంచి ఆయన మరి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు, పేద బడుగు బలహీన వర్గాల వారికి అన్నదండలు అందిస్తూ వారి యొక్క అభివృద్ధికి పాటుపడుతూ పార్టీని బలోపేతం చేయడానికి యువతలో మంచి ఉత్సాహాన్ని ఇచ్చి పార్టీని అభివృద్ధి పదంలో నడుపుతారని చెప్పి, ఇలాంటి పుట్టినరోజు పండుగలు మరి ఎన్నో జరుపుకోవాలని, తెలుగుదేశం పార్టీలో ఒక్క ఉన్న స్థానాన్ని చేరుకోవాలని చెప్పి ఈ సందర్భంగా ఈ పుట్టినరోజు సందర్భంగా ఆయనకి అభినందనలు తెలియజేసుకుంటాను. ఇక్కడికి వచ్చేసిన పార్టీ నాయకులకు, పార్టీ కార్యకర్తలకు, మరియు పత్రికా విలేకరులకు సంక్రాంతి మరియు నా జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ వచ్చేసిన అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ నేను నా పుట్టినరోజు ఈ విధంగా జరుపుకోవడం జరిగింది. ముఖ్యంగా మాచర్ల నియోజకవర్గంలో గత 10 సంవత్సరాల నుండి ఇప్పటి వరకు టీడీపీ కార్యకర్తల మీద కానీ ప్రజలను భయభ్రాంతులకు గురి చేసి పరిపాలన సాగించిన విషయం ఈ నియోజకవర్గ ప్రజలందరికీ తెలిసిన విషయమే. వారి అరాచకాలు మాటల్లో చెప్పడానికి అలివి కానివి కార్యకర్తలకు మరియు కేడర్కు ఏ ఇబ్బంది కానీ కష్టం వచ్చినా, వైఎస్ఆర్సీపీ వారి నుంచి ఏ రకమైన బెదిరింపులు వచ్చినా మా పార్టీ క్యాడర్కు మొత్తానికి విన్నంటి ఉండి వారి అరాచకాలు అడ్డుకట్ట వేస్తానని నేను మనవిస్తాను. పార్టీ క్యాడర్కు, టీడీపీ పార్టీ బలోపేతానికి ఈ నియోజకవర్గంలో ఎన్ని అడ్డంకులు సృష్టించినా వాటిని అన్నిటికీ ఎదురొడ్డి నిలబడి పనిచేస్తానని నేను మనవిస్తున్నాను. ప్రతి డిపార్ట్మెంట్కి సంబంధించిన అధికారులు, ఇతర ఉద్యోగులు అందరూ సమన్వయంతో మాకు సహకరిస్తూ పనిచేసుకుంటూ ప్రజలకు ఉపయోగకరమైన విషయాలని మేము ముందుకు తీసుకెళ్తున్నాం. అంతే తప్పితే లేనిపోని అసత్య ఆరోపణలు అధికారులకి మాకు మధ్య ఏదో విభేదాలు సృష్టించినట్లు కొన్ని పేపర్లో అది సాక్షి పేపర్లో రావటం, ఇవన్నీ అసత్య ప్రచారాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. బాబు